కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తుంది కానీ నిజంగా కూడా వాళ్ళ ఇష్టం ఎలా చేస్తా మన చర్చ మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ లో ఉండే పెద్దలు ఎక్కడో దేశంలో చర్చలు జరుగుతుంటే హిజాబ్ల గురించి, కర్ణాటకలో ఉద్యమాలు జరుగుతున్నాయన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కవిత కారు నుంచి మొదలు పెట్టుకుని అందరు ట్వీట్లు చేస్తారు. ఏమైంది, 5 మంది ఒక రాక్షసంగా. అసలు ఈ రోజు రాష్ట్రంలో మహిళలు అమ్మాయిలు బయటికి పోవాలంటే పోలేనటువంటి ఒక దుస్థితి. దీని కారణం అనేక సంఘటనలు, నిన్న ఒకటే సంఘటన కాదు. దీని కారణం ప్రభుత్వం యొక్క మద్యం యొక్క పాలసీ కారణం, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అవినీతి కారణం, ప్రభుత్వం ఆలోచన విధానం లేకున్నటువంటి పెడుతున్నటువంటి దుబారా ఖర్చుల కారణంగా ఇలా డబ్బు డబ్బు కావాలి అని చెప్పేసి మద్యాన్ని అమ్మి డబ్బులు తీసుకోవాలంటే ఒక దుర్మార్గమైన ఆలోచన కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. సో అయితే కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రానికి 5 లక్షలకు మీరు కనీసం ఏం చేస్తున్నారు, తలపుట్ల కుటుంబానికి లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును తన యొక్క ఫామ్ హౌస్ నీళ్ళకి తెచ్చుకోవడానికి ఇది ఇలా ఆలోచన విధానం. రాష్ట్రాధ్యక్షుడు 3 ఏళ్ల నుంచి కరెక్ట్ పాయింట్ వచ్చింది. మీరు కూడా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు గురించి చాలా సార్లు మాట్లాడారు. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇంతవరకు దాని గురించి మాట్లాడింది లేదు, తీసింది వాళ్ళు కూడా అదే చెప్తారు, దానికి ఖచ్చితంగా టైం రావాలి అని. అందరూ కూడా అన్ని సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ రాజకీయం కోసమే వాడుకుంటారు. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐని అప్రోచ్ కావడము, కేంద్రాన్ని అప్రోచ్ కావడము, 4,000 కోట్ల రూపాయలు ఏదో శాంక్షన్ అయ్యేది ఒక భాగం. అయితే ఇప్పుడు ఏంటంటే ఒక సమస్య, ఇంత క్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇది ప్రజలలో ఒక చర్చ. అయితే ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి విషయంలో ఈ రాష్ట్రంలో 12 మంది, మొదటి నుంచి కూడా 12 మంది రెడ్లే సీఎంలు అయ్యారు, ఇద్దరు మాత్రమే ఇతర ఇళ్ళు అయ్యారు. ఈరోజు అందరికీ తెలుసు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ బిలాంగ్స్ డిపెండ్ అపాన్ ద కమ్యూనిటీ ఈక్వేషన్, ఇది క్లియర్ కట్. దాంట్లో ఏం లేదు సామాజిక న్యాయం అని. ఇక్కడ అంటే ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా రెడ్డి వర్సెస్ రెడ్డి అలిగేషన్ ఇది మల్లారెడ్డి మీద వచ్చింది. ఓకే, అవినీతి సొమ్ము, దొంగతనం చేసిన సొమ్ము ఏదో, అది అందరికీ తెలుసు, అది వేరే విషయం. మరి ఆయన ఇచ్చిన పైసలతోటే కదా రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి చేశాడు. అరే నేను మాట్లాడడం కాదు కదా, ప్రజల్లో చర్చ వచ్చింది. ఒక పిసిసి రేవంత్ రెడ్డి ఉంది, పిసిసి రేవంత్ రెడ్డి ఉండే చేసే పనులు ఏంది, నేను చెప్పుడు కాదు, ఆయన చెప్పుడు కాదు, మల్లారెడ్డి రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి పిసిసి అవ్వకముందు అయింది. సరే, ఎప్పుడైందో మనకు అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అరే మాట్లాడాలి కాదు సార్, ఉన్న వాస్తవం ఏంటి నాకు ఒకటి చెప్పు. ఈ రోజున్న పరిస్థితిలో టీఆర్ఎస్ కు మీ కేంద్ర పరిశీలకులు ఉన్నాడా? ఆయన పేరే పేరు ఇంతకుముందు ఉన్నాడు మన అదేది కాదు, కుప్పలరాజు కాదు, కాంగ్రెస్ లో కాదు, మొన్నటిదాకా ఉండే కదా మాణిక్యం ఠాకూర్ అంతకుమంది ఉండారు. ఎందుకు తీసేసారు ఆ పోస్ట్? ఈరోజు గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, టీఆర్ఎస్ ఇచ్చి ఇస్తున్నటువంటి ఫలాలని అందుకుంటలేరా కాంగ్రెస్ పాపంలో ఉన్నటువంటి ముఖ్యులు? ఇది మా ఇది ప్రతి ఒక్క గమనించాలి. వినండి వినండి, మీరు ఓకే పట్టండి, మీరు చెప్పండి. అర్థం కాలేదు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దానికి ఒక సిద్ధాంతం అంటూ లేదండి. అరే వినండి సార్, పాత కథ కాదు కొత్త కథనే చెప్తున్నా. వినండి వినండి వినండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే ఏదైనా కానీ మనం రాజకీయంగానే మనం చూడాలి. ఇప్పుడు మాణికం ఠాగూర్ కి డబ్బులు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడారు, బట్ మీరు అన్నది ఏంటి, టీఆర్ఎస్ పాలన? అదే పాయింట్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ
గత 60 సంవత్సరాలలో తెలంగాణ ఒక బలమైనటువంటి శక్తి. బీజేపీ కంటే ఇంతకుముందు నేను డిబేట్లో కూడా చెప్పిన బీజేపీ కంటే మెరుగైనటువంటి దీంట్లో కాంగ్రెస్ ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంత బలహీనంగా చేసిరు? ఎవరు చేసిరు? నేను చేసినా, నువ్వు చేసినావా, లేకపోతే ఎవరు చేసిరు? మీ కాంగ్రెస్లో ఉన్న పెద్దలే టీఆర్ఎస్ తోటి ఇంటర్నల్ కొలీడ్ చేసినటువంటి సంశయం అది. నేనుగా చెప్పేది మొత్తం జనంలో ఒక చర్చ ఉంది. ఈ పరిస్థితిలో కూడా అసలు కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతికమైనటువంటి పునాది లేకపోతే సామాజిక న్యాయం అప్లికేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, దాని మీద అటాక్ చేయాలి. దేనికి అటాక్ చేయాలి? పార్టీ అభివృద్ధి కోసం కాదు, తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం. మరి ఈ రోజున్న పరిస్థితిలో మీరు లోతుగా కాంగ్రెస్ పరిస్థితి ఎందుకు ఇంత దిగజారుతుంది అనే కోణంలో మీరు ఆలోచించకుండా ఇప్పుడు ఏంటంటే పై పై మెరుగులు ఏంటంటే ఒక ఫెయిల్యూరు నాయకత్వాన్ని ఇంకా కూడా భుజాన్ని ఎత్తుకొని నెత్తి మీద ఊరేగాలనుకుంటే జనం కూడా దాన్ని స్వీకరించాలి కదా, అంగీకరించాలి కదా. పరిస్థితి ఎందుకు రోజు రోజుకి ఏంటంటే జనానికి దూరం అయిపోతున్నాం అనేది కాకుండా ఇక మాకు వచ్చేది రోజులు మావే, టీఆర్ఎస్ అదేది అదేది వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకత అంతా మాకే వస్తుంది, ఈ రకమైనటువంటి ఈక్వేషన్ ఇంకెంత కాలంలో వేస్తారు. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఫ్యాక్ట్ వాట్ ఈస్ ద వాట్ అనేటువంటి విషయం మీరు ఆలోచించకుండా కేవలం ఏంటంటే కొంతమంది నాయకుల మెరుగు కోసం, పెరుగు కోసం, పెరుగుదల కోసం మీరే ఆలోచిస్తే మాత్రం రాబోయే కాలంలో ఇంతకంటే ఘోరమైనటువంటి ఫలితాలు మీరు చూడాల్సి వస్తుంది. ప్రజలు కోరుకున్నట్టేది ఏది? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా కావాలి, ఒక పాలక పక్షానికి ఒక గట్టి పునాది గట్టిగా వ్యతిరేకించి సమర్థించి నిలదీసేటువంటి పార్టీ ఉండాలి ప్రతిపక్షంగా. కానీ ఆ పరిస్థితి లేదు. మా ఇంటి మా ఇల్లు నిండితే దాని వ్యక్తిగత ఇవాళ లేదా చర్చ లేదా జనంలో మీరు ఒకసారి టాక్ చేయండి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి రాష్ట్రంలో చెప్తున్నా ఉన్నత స్థాయి నాయకులతో టీఆర్ఎస్ తోటి ఇంటర్నల్ ఇది లేదా? సరే మరి అది వేరే మీరు అన్నట్టే అనుకుందాం ఇంటర్నల్ గా ఉంది లేకపోతే గతంలో వాళ్ళ మీద వేరే పార్టీలతో కూడా లేదని కాదు ఉంటది అదేనా ఉన్నాయి వచ్చాయి కరెక్టే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాకుండా పిసిసి అధ్యక్షుడిగా వేరే వారు లేకపోతే ఆ బాధ్యతలు ఇంకొకళ్ళకి అప్పచెప్తే బాగుండేది అంటున్నారా? మీరేమంటే ఇప్పుడు ఒకటండి, పరిస్థితి ఎప్పుడైతే పునాదిలే డిస్టర్బ్ అయిపోయిందో దాన్ని ఇచ్చేయడము జనం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని ఒక కోణంలోనే ఆలోచిస్తుంది ఏంటంటే ఇది పూర్తిగా ఏంటంటే ఒక గ్రూపిజాల పునాది పార్టీ, అందులో తెలంగాణలో రెడ్డి నేపథ్యం పార్టీ కాబట్టి ఈ పార్టీ యొక్క స్వభావం ఆలోచన ఇలా కొత్తగా జనానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గత 60 సంవత్సరాల చూస్తున్నారు కాబట్టి